వేల రూపాయలు అప్పు తెచ్చి పంటకు పెట్టుబడి పెట్టి ఉల్లి టమాటో పంటలు సాగు చేస్తే రైతులకు పెట్టిన పెట్టుబడులు కూడా చేతికి వచ్చే పరిస్థితి లేదని నష్టపోయిన రైతుకు కనీస మద్దతును కల్పించి ప్రభుత్వం ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి ఎం జగదీష్ మండల కార్యదర్శి శివశంకర్లు ప్రభుత్వాన్ని కోరారు. కర్నూలు జిల్లా దేవనకొండ తహసీల్దార్ కార్యాలయం ఎదుట మండల అధ్యక్షుడు ఇబ్రహీం అధ్యక్షతన నిరసన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వరుస కరువుతో కొట్టుమిట్టాడుతున్న రైతన్న పంటకు రేట్లు ఉంటాయని కష్టాలు అన్నీ పంట పండితే తీరుతాయని వడ్డీ వ్యాపారస్తుల దగ్గర అధిక వడ్డీకి బ్యాంక్ నందు అప్పులు చేసి పెట్టుబడులు పెట్టి సాగు చేశారు. ఉల్లి సాగు నాటుకు 30,000 ఖర్చు అవుతున్నాయని అన్నారు. ఒక బస్తా ఎరువు ధర 1800 రూపాయలు ఉంది. పురుగుల మందు రేట్లు విపరీతంగా పెరిగిపోయాయని కోతకు గ్రేడింగ్కు రవాణాకు ఒక ఎకరానికి సుమారుగా 2 లక్షలు ఖర్చు అవుతున్నాయని అన్నారు. నష్టాల్లో అప్పుల్లో ఆత్మహత్యల్లో ఈ రోజు రైతు జీవనం సాగిస్తా ఉన్నాడు. రైతును బతికించండి, వ్యవసాయాన్ని బతికించండి, పంటను బతికించండి, గిట్టుబాటు ధర కల్పించండి, మద్దతు ధర కల్పించండి అని ఈరోజు రైతు సంఘంగా ఈరోజు ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రధానంగా ఈరోజు ఉల్లి పంట 1000 ఎకరాలు దేవనకొండ మండలంలో వేసినారు. ఎక్కడ పంట గడ్డ లావు కాలేదు, ఉల్లిగడ్డ పంట పెరగలేదు, పంట దిగుబడి లేదు, ఉత్పత్తి లేదు, మరి కనీసం 1 లక్ష రూపాయలు కూడా పంటకు వచ్చేటువంటి పరిస్థితి లేదు. మొన్ననే దేవనకొండ గ్రామానికి సంబంధించిన సాకలు వెంకటేశ్వర్లు హనుమంత అనే వ్యక్తులు పొలాన్నంత 5 ఎకరాలు ఉల్లి పంట దున్నడం జరిగింది. మరి 4 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టారు. మరి 30,000 గుత్త, 5 ఎకరాల 1 లక్ష 50,000 రూపాయలు గుత్త కట్టారు, కానీ పంట దిగుబడి లేదు. ఈ వర్షాలకి ఉన్న ఉల్లి పంట కూడా నాశనం అవుతుంది. అందుకనకనే రైతు సంఘంగా ఉల్లి పంటకి అన్ని పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలా, రైతులను ఆదుకోవాలా. ఉల్లి పంట కానీ, వేరుశనగ కానీ, పత్తి కానీ, టమోటా కానీ, ఇతర పంటలు నష్టపోతే రైతులకు నష్టపరిహారం ఇవ్వాలా, పంటల బీమా పథకం ఇన్సూరెన్స్ ఇవ్వాలా, రైతుల యొక్క బ్యాంకుల అప్పులను రద్దు చేయాలా, నీటి సౌకర్యం కల్పించాలా, ఉచిత విద్యుత్ ఇవ్వాలా, మద్దతు ధర కల్పించాలా, గోడౌన్ సౌకర్యం కల్పించాలని ఈరోజు రైతు సంఘంగా మరి ఈరోజు ఈ పోరాటం సందర్భంగా అధికారులకు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉల్లి పంట ఏ రైతు కూడా నష్టపోకుండా, ఉల్లి పంట వేసిన రైతు కట్ట నీరు పెట్టుకోకుండా తక్షణమే మరి రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని, అధికారులు కూడా ఉల్లి పంట ఇతర పంటలు వేసినటువంటి పంటలను పరిశీలించి పంట నమోదు కార్యక్రమంలో ఏ పంట నష్టపోయినా ఆ రైతులు ఆదుకునే పద్ధతుల్లో అధికార యంత్రాంగం ప్రభుత్వం పనిచేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్ష వర్గానికి పెద్దలు రైతు సోదరులు అందరూ కూడా నమస్కారం, ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. రైతుల ఐక్యత, రైతుల ఐక్యత కల్పించాలి. ఉల్లి పంట గిట్టుబాటు ధరను వెంటనే కల్పించాలి. ఉల్లి పంట గిట్టుబాటు ధరను వెంటనే కల్పించాలి. అన్ని రకాల పంటలకు గిట్టుబాటు ధరను వెంటనే కల్పించాలి. అన్ని పంటలకు గిట్టుబాటు ధర వెంటనే కల్పించాలి. అన్ని పంటలకు గిట్టుబాటు ధర వెంటనే రైతుల ఐక్యత, రైతుల ఐక్యత, రైతుల ఐక్యత.